పత్తికొండ ఇంకో ఆవిడ శ్రీదేవి, ఆవిడకి ఏమి ఆనవు, మొత్తం కాన్స్టిట్యున్సీ మింగేస్తే తప్ప. ఆవిడ కూడా చాలా పేద ఆవిడ, పాపం ఏమి చెయ్యలేదు, నోట్లో ఏలు పెడితే కూడా చప్పరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి, మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదనుకుంటున్నావా నువ్వు? నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా. తెలుసుకున్నాం, తెలుసుకున్నామని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఎవరిది సామాజిక న్యాయం, మనదే వాళ్ళదే? ఎవరిది సామాజిక న్యాయం? రాష్ట్రంలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి నాది సామాజిక వర్గం అంటాడు. నీది కాదు సామాజిక న్యాయం, నీది కాదు సామాజిక విప్లవం. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాళ్ళని అన్ని వర్గాల నుంచి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, భూస్వాముల పార్టీ, పెత్తందారుల పార్టీ, రౌడీల పార్టీ మీ పార్టీ. మీకు మాకు పోలికే లేదు. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు నేను ఒక బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాను. ఇక్కడుండి అందరికీ హామీ ఇస్తున్నా, పార్టీని బలపరిచారు, పార్టీని సమర్థించారు, పార్టీని మోశారు. మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలు వయసు వచ్చిన బీసీలకి 4000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత నాది. ఇప్పుడుండే పింఛన్లు కూడా అందరికీ 4000 ఇస్తా. పింఛన్ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు 2000 చేసింది ఎవరు? ఎవరు చేశారు? మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. స్వర్గంలో ఉన్నాడు ఆయన, ఆయన ఒకసారి తలుచుకోవడం మన బాధ్యత అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నాను, అందరి పింఛన్లు మొదలై తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు, కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా, ఈరోజు మీరు ఎన్నికల కమిషన్ కొంతమంది ఓటేయలేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్ళు బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెకినూరులో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి. మేమెప్పుడు పేదవాళ్ళ పక్షానే ఉంటాం.